హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఒకరి మీద డిపెండ్ అయి ఉండకూడదు ప్రస్తుతం భారత్ ఇలానే ఆలోచిస్తోంది ఇండియా డ్రీమ్ ఫైటర్ జెట్ ఏఎంసీఏన్ గురించి ఇప్పుడు ఒక అప్డేట్ వచ్చింది ఒకవేళ మనం చైనాతో కానీ పాక్తో కానీ ఎప్పుడైనా యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే మనం అమెరికాపై కానీ రష్యాపై కానీ మరి ఏ ఇతర దేశంపై కానీ ఆధారపడి ఉండకూడదు మన దేశం అమెరికాతో బాగా స్నేహంగా ఉన్నప్పటికీ రష్యా ఫ్రాన్స్తో ఉన్నప్పటికీ ఈ దేశాలకు చైనాతో ఎక్కువ అవసరం ఉంది కాబట్టి ఏ పరిస్థితుల్లోనైనా ఈ దేశాలు భారత్కి ఎదురు తిరగవచ్చు ఇలాంటి పరిస్థితుల నుండి భారత్ను కాపాడడానికి మన డిఫెన్స్ ఏజెన్సీస్ కొత్త ఆయుధాలను తయారు చేస్తున్నారు ఒకవేళ మనకు అలాంటి అత్యవసర పరిస్థితి వస్తే మనం ఇతర దేశాల మీద ఆధారపడకూడదు వాళ్ళు సహాయం చేసినా చేయకపోయినా కానీ ఇప్పటి పరిస్థితుల్లో భారత్కు మిగతా ఏ దేశం వ్యతిరేకంగా లేదు ఎందుకంటే ఇండియా ఒక సూపర్ పవర్ అయింది కదా డిఫెన్స్ ఏజెన్సీస్ ఇప్పుడు ఇందుకోసమే ప్రయత్నిస్తున్నాయి ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మనకు కావాల్సినవన్నీ మనమే తయారు చేసుకోవాలి ఈ కారణంగానే భారత్ యొక్క ఏఎంసీఏ ఫైటర్ను స్వదేశీ టెక్నాలజీతో తయారు చేస్తున్నారు ఒకవేళ ఫెయిల్ అయినా ఆ ఫెయిల్యూర్ నుండి మరిన్ని విషయాలు తెలుసుకుని ఇంకా బెటర్గా ఎలా చేయాలో ఆలోచిస్తుంది ఏఎంసీఏ గురించి వచ్చిన అప్డేట్ ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ ఏఎంసీఏ జట్ను తయారు చేసే సంస్థలకు పదిహేను వేల కోట్లు ఫండ్ ప్రొవైడ్ చేసింది ఈ ఫండింగ్ కోసం గవర్నమెంట్ ఒక శుభ ముహూర్తాన్ని ఖరారు చేయబోతోంది ఎందుకంటే ఇప్పటివరకు గవర్నమెంట్ డిఫెన్స్ ఫండ్స్ కోసం బడ్జెట్ తక్కువగా ఉందని చెప్పుకుంటూ వచ్చిందని ఒక ఆలోచన ఉంది అందుకోసం ఈ డబ్బును త్వరగా డిఫెన్స్ ఏజెన్సీస్కు అందించడానికి సన్నాహాలు చేస్తోంది అదేవిధంగా ఏఎంసీఎం మార్క్ ఒకటిను రెండు వేల ఇరవై నాలుగులో పూర్తి చేయబోతున్నారు అలాగే దేశ ప్రజలకు రెండు వేల ఇరవై ఐదులో చూపించబోతున్నారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఈ ఫైటర్ జెట్ను ఎయిర్ ఫోర్స్కు అందించబోతున్నారు మరి మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి